Avani Project Green Swing, DTCP Rera approved Villa plot near Shankarpalli. First two bookings started. నా కొడుకు సిర్ర జీవను, తండ్రి పేరు గంగారాము, సిర్ర గంగారాము, సిర్ర లక్ష్మీబాయి, జగిత్యాల. 14 సంవత్సరాలు అవుతుంది నా కొడుకు. తెలంగాణ అమరుడు అయ్యిండు. తెలంగాణ ఉద్యమంలో 1 జనవరి 28 డెడ్ లైన్. 1 జనవరి 28 డెడ్ లైన్ ఆయన ఊరు పెట్టుకొని చనిపోయాడు సార్. పరిస్థితి మరి ఇప్పుడు ఈ గవర్నమెంట్ నుంచి నిన్ను ఇక్కడికి ఎవరు పిలిచారు? ఉందా పాస్? ఉందా మీకు పాస్? తీసుకున్నాం సార్, తీసుకున్నాం. పిలిచిండ్రు, మాకు న్యాయం జరగాలి అని మేము ఇంత ముందు వచ్చినాము. సార్ గిట్టకి వెళ్తే మాకు అన్ని చేస్తాను చెప్పిండ్రు. చెప్పినాకనే వచ్చినాం. మీ పేరేం పేరమ్మా? ఎవరితోను? నా బిడ్డ సార్. మీ పేరేం పేరు? ఎక్కడ నుంచి వచ్చారు? జైత్యాల. ఏమైందమ్మా? గ్యాస్ వస్తుంది. ఎందుకండి? తెలంగాణ గురించి. ఉద్యోగాలు అస్తా లేవు, ఏం లేవు జనమని. అప్పుడు ఆ సిచ్యువేషన్ అట్లనే ఉండేది. పిల్లలు చదువుకొని ఉద్యోగాలు లేవు, ఏం లేవు. ఏమన్నా ఉంటే అమ్ముకొని వరుస పోయి మేము మా బొంబాయి అటు ఇటు. మా ఆయన ఇక్కడ లేడు. ఆయనే అప్పుడు సౌదీలో ఉన్నాడు. పిలిపించిన ఆయన కానీ ఆగలేడు. 6 నెలలు గవర్నమెంట్ నుంచి ఇప్పుడు పిల్లలు చదివి ఉన్నారు కదా, వాళ్ళకు కూడా అన్ని సౌకర్యాలు, జాబులు. ఎంత చదివిన వాళ్ళకి అంత జాబులు ఇవ్వాలి. ఇట్లాంటి పరిస్థితులు వాళ్ళకు రావద్దు అని మా కోరిక. మా పిల్లలు గిట్ల అయిపోయినరు, అనాథలు అయినాం మేము. మేము మా పిల్లలు ఓడగొట్టుకొని అనాథలు అయినాం కదా, అందుకే మా పరిస్థితులు ఇంకొకళ్ళకు రావద్దు. తెలంగాణ అమరవీరులని మాకు గుర్తింపు. మా పిల్ల పిల్ల తరాన సిరికాలము ఈ మన తెలంగాణ ఎంత వరకు ఉంటుందో అంతవరకు దాకా మనది ఉండాలి. ఇటుకాల గణేష్. నా పేరు రవీందర్, ఇటుకాల రవీందర్. తెలంగాణ అమరవీరుడు ఉద్యమం అప్పుడు నినాదాలు చేస్తూ చనిపోయిండు రాష్ట్ర ఏర్పల్లి అప్పుడు. అయితే మాకు ఆర్థిక సాయం చేస్తా అని కేసీఆర్ బిస్కెట్ వేసినట్టు వేసిండు. 10,000 ఇచ్చిండు, చెప్పడానికి. కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చిండు, కొంతమందికి ఇవ్వలే. వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చి మాకు కూడా జీవాన ఉపాధి స్వతంత్ర సమరయోధులకు ఎట్లా చేసిండో నెలకు 25,000 చొప్పున ఇత్తనాలు. జీవ కూడా తీసిండు సార్, జీవ తీసి ఆ జీవ కూడా వాళ్ళ మేము కలుద్దామంటే మాకు అపాయింట్మెంట్ ఇవ్వలే, ఏమి ఇవ్వలే. మాకు మా పేరే లేదు, ఏది లేదు. మాకు మా గవర్నమెంట్ నుంచి ఇండ్లు కావాలి, మాకు 25,000 పింఛన్ కావాలి అని మేము కోరుకుంటున్నాం. నా కొడుకండి, 2010లో జరిగింది. వరంగల్ డిస్టిక్ దామెర మండల్ లేదల్ల విలేజ్ ఉద్యోగంలో పాల్గొని జరిగిపోయిండు. జరిగిపోయింది ఆ గవర్నమెంట్ అప్పటి కేసీఆర్ గారు ఆర్థిక సాయం చేసిండు. చేసి మాకు ఇచ్చిన జీఏ ప్రకారంగా అన్ని అమలు కాలేదు. కనుకనే మేము ఇప్పుడు ఈ నూతన ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చి మా డిమాండ్లను కోరుకొని మా తల్లిదండ్రులకు హెల్త్ సర్టిఫికెట్, మాకు జీవనోపాధి కోసం మాకు నెలకు ఇంత స్వతంత్ర సమరయోధులకు పింఛన్ ఎట్లా ఇస్తున్నారో మాకు అర్థం. పింఛన్ ఇచ్చి మళ్ళీ అన్ని విధాలు ఆదుకుంటారని మాకు నమ్మకం ఉంది. అన్ని తీరులో మాకు ఆదుకుంటాడు అని చెప్పి మాకు ప్రభావం ఉంది. మేము డైరెక్ట్గా సీఎం గారితో చేసి మా డిమాండ్లను నెరవేర్చుకుంటాం. బంగారు తెలంగాణ ఈయనైనా సాధించుకుంటాం. బంగారు తెలంగాణ మా కొడుకుల పైన మాకు లేదు. తెలంగాణ సత్యశ్యామలమైన తెలంగాణ కావాలి, బంగారు తెలంగాణ కావాలి. అందరూ బ్రతకాలి, అందరికి జీవనోపాధి కలపాలి, అందరి సమాన హక్కులుగా కులాల వారిగా విభజించి చేసిన అక్కడ అందరినీ ఒక తాటి నిలబడి చేసి ఏ ప్రభుత్వమైనా మా అమరవీరులను మర్చిపోవద్దు, మా అమరులను మర్చిపోవద్దు. ఎందుకంటే 1200 మంది త్యాగాల వలన ఈ తెలంగాణ ఏర్పడ్డది. ఆ రోజు ఏర్పడ్డ తెలంగాణను ఈ రోజు పరిపాలకులు చాలా కొంచెం అశ్రద్ధ అమరవీరులను చూడకుండా చేయకుండా చేసి మాకు ఈ నమ్మకం గ్యారెంటీ ఉంది.